జ్ఞానికి సంకల్పాలుంటాయా సామాన్యునికి ప్రధానంగా ఉండేవి తమస్సు రజస్సును అందువల్లనే అతనికి ఎన్నో అహంకారయుతమైన కోరికలు బలహీనతలు ఉంటాయి కానీ జ్ఞాని మనస్సు శుద్ధ సత్వం దానికి రూపం లేదు అది విజ్ఞానమయ కోశంలో వ్యవహరిస్తుంది అసలు జ్ఞాని దీని ద్వారానే ప్రపంచంలో సంబంధం ఏర్పరచుకుంటాడు అందువల్ల అతని కోరికలు కూడా పరిశుద్ధంగానే ఉంటాయి జ్ఞాని దృష్టిలో ప్రపంచం ఎట్లా ఉంటుందా అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను నేను ఆత్మ అయిన తరువాత ప్రపంచం కనపడుతుందా ప్రపంచం గురించి ఆత్మ సాక్షాత్కారమైన తరువాత ఏం జరుగుతుందోనని నీకెందుకు చింత మొదలుగా ఆత్మని గ్రహించు ప్రపంచం కనపడితేనేం కనపడకపోతేనేం గాఢ నిద్రలో నీకు ప్రపంచ ధ్యాసే ఉండదు అది నీ సాధనకే విధంగా ఉపయోగపడుతోంది అట్లాగే ఇప్పుడు ప్రపంచం కనపడటం వల్ల నీకు పోయినదేమిటి ప్రపంచాన్ని చూచినా చూడకపోయినా జ్ఞానికి కానీ అజ్ఞానికి కానీ ఏమీ లేదు ఇద్దరు ప్రపంచాన్ని చూస్తారు కానీ వారి దృక్పథాలే వేరు